కాపుల ముద్దుబిడ్డ కాపు జాతి మేలిమి బంగారం బంగవీటి మోహనరంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని విజయనగరం జిల్లా తెలగకుల యువజన సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. బంగవీటి మోహనరంగ జయంతోత్సవం సందర్భంగా నగరంలో తెలగ యువత ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా విజయనగరం కోట జంక్షన్ వద్ద ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బంగవీటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జోహార్ బంగవీటి మోహనరంగ జై తెలగ జాతి నినాదాలతో హోరెత్తించారు. పూర్తి రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ భారీ బైక్ ర్యాలీలో సుమారు 500 మంది యువత పాల్గొని నగరంలోని కోట, 3 లాంతర్లు, ఘంటాస్తంభం, కన్యకా పరమేశ్వరి ఆలయ కూడలి, ఎన్సీఎస్ రైల్వే స్టేషన్, మయూరి కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, సింహాచలం మేడమీదుగా మళ్లీ కోట కూడలికి చేరుకున్నారు. బంగవీటి జయంతిని పురస్కరించుకుని కోట కూడలి వద్ద తెలగ యువత ఆధ్వర్యంలో భారీగా అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాపు కుల బలోపేతానికి వంగవీటి వెలకట్టలేని తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. తెలగ కులస్తులంతా వంగవీటి ఆశయ మేరకు ఒకే త్రాటిపైకి రావడం ఆనందంగా ఉందని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కులాన్ని మరింత బలోపేతం చేయడమే కాక సేవా కార్యక్రమాలు చేపట్టేలా వేదికను ఏర్పాటు చేయనున్నట్లు వారు ప్రకటించారు. వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా, 76వ జయంతి సందర్భంగా విజయనగరంలో తెలగ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు 200 మంది బైక్ ర్యాలీ మరియు కేక్ కటింగ్ అనంతరం అన్నదానం చేయడం జరుగుతుంది. మా వంగవీటి మోహన్ రంగ గారు మా జాతికి ఆదర్శం. ఆయన ఆదర్శం తీసుకొని చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పి మా యూత్ అందరం చర్చ జరిగింది. కాబట్టి మా తెలుగు మెయిన్ బీసీ స్టేటస్ కావాలి. దీనికోసం పోరాటం త్వరలో చేయబడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ ఈ తెలుగు సంఘం తరఫున అనేక కార్యక్రమాలకి జిల్లాలో ఉన్న కులస్తుల ప్రతి వాళ్ళు ఏకే సంఘీభవించి ఈ వచ్చి ప్రతి కార్యక్రమం ఏర్పాటు చేయవలసిందిగా కొత్తగా జాతి కోసం తెలగ పౌరస్వాన్ని నిలబెట్టి రాష్ట్ర ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రఖ్యాతి గాంచినటువంటి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 76వ జన్మదిన సందర్భంగా